రామభద్రాపురం మార్కెట్ విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ ఇక్కడ రోజు పది లక్షలకు పైబడి కూరగాయల విక్రయాలు జరుగుతుంటాయి వేల ఎకరాల్లో కాయగూరల సాగు తక్కువ ధరకే తాజా సరుకు దొరకడం వల్ల పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఈ మార్కెట్కు తరలివస్తుంటారు మౌలిక వస్తువుల సమస్య కారణంగా గిట్టుబాటు కాకుండా దళారులు నిర్ణయించిన ధరకే కూరగాయలు అమ్మాల్సిన దుస్థితి నిల్వకు అవకాశం లేని పంటలు కావడంతో రామభద్రాపురం అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ కు కేంద్రం విజయనగరం బొబ్బిలి సాలూరు మధ్య విస్తరించిన రామభద్రాపురం మండలంలో మూడు వేల ఎకరాల్లో కాయగూరలు పండిస్తుంటారు ఏడాది పొడవునా దాదాపు ఇరవై రకాల కూరగాయలను సాగు చేస్తారు సుమారు పదివేల రైతు కుటుంబాలకు ఈ కాయగూరల సాగే జీవనాధారం పట్టభద్రులు సైతం తమకున్న ఎకరా రెండెకరాల భూమిలో ఐదారు రకాల పంటలతో ఆదర్శవంతమైన సేద్యం చేస్తున్నారు చిన్న కమతాల్లో అధిక దిగుబడులు సాధిస్తోన్న ఈ ప్రాంత రైతుల వ్యవసాయ విధానాన్ని చూడటానికి పొరుగు రాష్ట్రాల రైతులు విజయనగరం జిల్లాకొస్తుంటారు పదిహేనేళ్ల క్రితం పట్టుమని పదివేలు పలకని ఈ మెట్ట భూములకు కూరగాయల సాగుతో దశ మారింది మూడు నెళ్ల క్రితం కురిసిన వరుస తూపాన్లు గిట్టుబాటు కాని ధరలు నష్టజాతకులను చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇలా కష్టపడ్డము తలక్రాంత కష్టపడ్డం ఎంత తుపానులకు పోయింది వ్యవసాయము ఇప్పుడు మళ్ళీ క్యాబేజ్ చేసామంతా పెట్టుబడి పెట్టి మొదటి పెట్టము ఇప్పుడు ఈ పంట కరెక్ట్ రాలేదు ఇప్పుడు సవకు సవక్ అయిపోయింది సెంటర్ పట్టుకెళ్తే యాభై రూపాయల తట్టు ముప్పై రూపాయలకి ఇచ్చడము ఇచ్చడము మరి ఇది మాకు కూలి చేస్తే పెరుగు పని మేము కష్టపడ్డాం కానీ మరి ఇంకేంటి మాకు ఫలితం లేదు ఏ పంట వేసినా మూడు నెలలు కష్టపడాలి మూడు నెలలు కష్టపడితే మొదపు పెట్టేసి దానికి ఎరువులు మందులు కొడితే మిగిలిదే మాకు వేయట్లేదు దళారులకు మట్టు డబ్బులు వస్తాయి ఒక్క గంటలోనో వంతుకు వంతు రూపాయి కొంత రూపాయికి రూపాయి రెండు వస్తుంది మాకైతే ఉండదు ఏడాది పొడవునా టమోటా క్యాబేజీ కాలీఫ్లవర్ దుంపలు అరటి సగ తీగజాతి కూరలు ఆకుకూరలను సాగు చేస్తుంటారు ఇక్కడ పండిన కాయగూరలు ఒడిషా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి పెద్ద ఎత్తున దిగుబడులొచ్చినా వాటి నిల్వకు తగిన వసతులు లేకపోవడంతో దిగుబడులు అధికంగా వచ్చినా అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు చెప్తున్నారు అందని రాయితీలు పంట నష్టం పరిహారాలు శీతల గిడ్డంగులలేమి కొరవడిన ఉద్యానశాఖ సహకారం తమ పురోగతికి అవరోధంగా నిలిచాయని రైతులు చెప్తున్నారు రోజులు నిల్వ చేయవలసిన సరుకు కాదు కదా వెజిటబుల్స్ అనేవి దానివల్ల ఏంటంటే అక్కడ మనకి మార్కెట్ ఎంత ఉంటే అంత రేటుకి ఈ ఈరోజు మనకు మార్కెట్లో రేట్ లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుని నాలుగు రోజులు మూడు రోజులు పోయిన తర్వాత మనం దాన్ని మార్కెట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కానీ అది కోల్డ్ స్టోరేజ్ అనేది గవర్నమెంట్ వారు మాకు ఏమైనా ఏర్పాటు చేసే సదుపాయం ఉంటే ఇంకా మాకు చాలా బాగా కాయగూరలు పండించడానికి మేము మార్కెట్ చేయడానికి వేరే రాష్ట్రాలు పంపించడానికి ఇంకా మాకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అండి మా యంత్రం మాకు నచ్చింది ఏ వ్యవసాయం నచ్చితే ఆ వ్యవసాయం పెట్టడం దాన్ని వస్తే రావడం లేకపోతే పోవడం దానికి ఈ లెక్క చేయాలి చెందాలని మాత్రం అధికారి వచ్చి ఏ అధికారి చెప్పడం లేదు ఇది అవ్వడం లేదు ఏ యతనాలు కూడా సబ్సిడీ లేదు ఇది పువ్వు ఒక్కంటికి ఐదు రూపాయలు ఆరు రూపాయలు మేము అమ్మాలి కనుక రెండు రూపాయలు అమ్మకాలింది ఈ చేప ఇప్పుడు మేము పండించుంది ఎందుకంటే ఇది సరైన విత్తనం కాక సబ్సిడీలుగా కొన్ని వత్తువులు మా పంపిస్తే కొన్ని మేము బాగుపడము దిగుబడులున్నప్పుడు ధర లేక రేటున్నప్పుడు కూరగాయలు రాక రైతులు నష్టపోతుంటే చుక్కల నంటిన ధరలతో వినియోగదారులు విసిగిపోతున్నారు ఈ పరిస్థితుల్లో సర్కారు అశ్రద్ధను వీడి ప్రణాళికబద్ధంగా సాగును ప్రోత్సహించాలి నిల్వ వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కూరగాయల సాగుకు వృధా లేదా కొరతతో ఇరు వర్గాలు తల్లడిల్లిపోతున్నారు